ఈ ప్రజలందరూ తెలిసింది ఏంటంటే, ఈ ఇట్లు వేస్తే ఆ గంటే ములుస్తుంది, ఇట్ ఒకటి పెడితే మరో చెట్టు మరో కేంద్ర బడ్జెట్. ఈ కోణం నుంచి చూస్తే ప్రతి ఒక్క ప్రతిపాదన వ్యవసాయ రైతు కార్పొరేటీకరణను ప్రోత్సహించడానికి, అదే సమయంలో రైతు సాగును బలహీన పరుస్తుంది, రైతులకు ఇప్పుడున్న అవకాశాలను కూడా ఇంకా టైటన్ చేసి కార్పొరేట్ ఒక ప్రయత్నం జరిగింది. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం చాటుబోటు వ్యవహారం చేయలేదు, తను చేయదలుచుకుని బాటంగానే చెప్పింది. అసలు ఇంతవరకు అందరి దృష్టికి రానిది ఏంటంటే, ఇప్పటిదాకా మనకి ఆధార్ కార్డు మనుషులకే ఉన్నాయి, ఇక నుంచి వచ్చే 3 సంవత్సరాల్లో ప్రతి భూఖండానికి, భూమికి, రైతు భూమికి భూ ఆధార నెంబర్ ఇస్తారు. ఇక ప్రతి దానికి ప్రభుత్వం ఏం తీసుకున్నా కూడా ఆ భూ ఆధార నెంబర్ ప్రకారమే జరుగుతుంది. అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ, లేకుంటే రైతులకు ఇచ్చే రాయితీలు కానీ, అవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ప్రతిపాదనలు ఖచ్చితంగా మనం సాగు పట్టుకునేది, ఎందుకంటే రైతు సాగును మనం రక్షించుకోవాలి, సాగు చేసే రైతుని. కాబట్టి ఇట్ షుడ్ ఫైట్ టు ది లాస్ట్, తెలుగులో చెప్పడం ఇబ్బంది ఉంది. మనం చివరి వరకు మనం పోరాడి రైతు సాగును, సాగు రైతుల్ని రక్షించుకోవాలి, అది ఈ బడ్జెట్ నుంచి కొనసాగించుకోవాలి. ఇంకా 2వ అంశం నేను చెప్పదలుచుకుంది, రైతులపై భారాలు వేస్తున్నారు, రైతులపై మేము ఇది ఖర్చు పెడుతున్నామని పెట్టినా కూడా అన్ని ప్రతిపాదనలు, అది అల్టిమేట్లీ మళ్ళీ కంపెనీకి ఉపయోగపడుతుంది, రైతుకి నేరుగా ఉపయోగపడుతుంది. ఇంకా 3వ అంశం నేను చెప్పదలుచుకుంది, కోవిడ్ కాలంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, అంటే మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ రంగంలో 1,00,000 కోట్లని ఖర్చు పెట్టి కేటాయించామన్నారు. అది 5 సంవత్సరాల్లో అయిపోవాలి, అంటే దాదాపు వచ్చే సంవత్సరంతో అయిపోతుంది. కానీ ఇంతవరకు ఈ ఫండ్ని దేనికి ఉపయోగించారు, ఏం డెవలప్ చేసుకున్నారు అనేది ఎక్కడ రివ్యూ కానీ దీనికి మాట మాత్రం లేదు. కానీ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పోయిన సంవత్సరము పిఎం కిసాన్ ఫండ్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి దాంట్లో 50,000 కోట్లు ఖర్చు పెట్టారు. మౌలిక సౌకర్యాలకు ఉద్దేశించిన ఫండ్ని కిసాన్ రైతులకు పంచడానికి ఉపయోగించారు. మళ్ళీ ఇంకొక మళ్ళీ బ్యాంక్ మీద దానికి ఇచ్చేసినా ఉన్నారు, ఇంకో 50,000 కోట్లు మళ్ళీ కిసాన్ ఫండ్కి ఇచ్చినా ఉన్నారు. ఇది పేపర్ మీద లెక్కలు, మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటే ఏదైనా అడిగితే తీసుకోండి 1,000 రూపాయలు ఇస్తున్నాం అని, అటువంటి లెక్కలు బడ్జెట్లో నాన్ సీరియస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక 4-5 స్కీములకు కూడా ఇట్లనే ఈ మౌలిక సౌకర్యాల నిధించి తీసుకున్నట్టు మళ్ళీ వాపసు చేసినట్టు ఉంది. అసలు తీసుకోవటం ఎందుకు, వాపసు చేసుకోవటం ఎందుకు, అసలు యొక్క ఫండ్ల యొక్క లక్ష్యము నిధులు చేయలేదు. అంటే కేవలం ప్రచారం కోసము కొన్ని నిధులు కేటాయింపబడుతున్నాయి, తర్వాత వాటికి ఏమైతున్నాయి గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు. అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా కేవలం ప్రచారం కోసం చాలా నిధులు, 1,52,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు, అసలు వాటికి మాత్రం పెట్టట్లేదు. ఇప్పుడు రైతులకి నిజంగా నేరుగా ఎక్కడైతే ఉపయోగపడతాయో వాటికి ఉద్దేశించి కాకుండా ప్రచారం చేసుకోవడానికి వీలుగా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఇటువంటి మనం అంగీకరించకూడదు. దీని మీద నా ప్రతిపాదన ఏంటంటే, రైతు సంఘాన్ని కూడా డీటెయిల్ అనాలిసిస్ బడ్జెట్ మీద చేయాలి, చేసి రైతులకు ఉపయోగపడినవి, కంపెనీలకు ఉపయోగపడేవి అవి మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి రైతులకి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా తెలంగాణ రైతులను బాధ్యుడిగా మేము ఖచ్చితంగా తీసుకుంటామని హామీ. ఇక వాగ్దానాలు అంటే బీజేపీ గురించి వాగ్దాన విషయంలో ఇది తప్పు చెప్పారు, ఇంతవరకు ఏ వాగ్దానం పూర్తి చేసిన చరిత్ర వాడికి లేదు, ఎప్పుడో చరిత్ర కాదు, 5 సంవత్సరం అంతకంటే ముందు 5 సంవత్సరం కాబట్టి ఇంతగా చెప్పి విమర్శిస్తాం బీజేపీ వాగ్దానం అమలు చేసిన చరిత్ర దానికి లేదు, ఇప్పటికీ లేదు, ఆ సంఘటన ఉండే. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే బీజేపీ బాటలో పోతుందని చెప్తారు, చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, దాంట్లో లోపాలు మా సెక్రటరీ గారు చాలా వివరంగా చెప్పారు. అది కాకపోతే ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం చేయాలి, అది మేము చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పలు చర్యలు రైతుల్ని సాగులో నిలబడాలని పనికొస్తాయి, అది మనం ఒకటి ఫ్యాంకు నేను చెప్పదలుచుకున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కి తేడా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలన్నీ రైతుని వ్యవసాయ రంగాన్ని తొలగించి కంపెనీకి ఎట్లా ప్రవేశించాలని ఉంటే, కనీసం రాష్ట్ర ప్రభుత్వ చర్యలు మాత్రం ఖచ్చితంగా రైతుల్ని సామూహికంగా ఎట్లా కొనసాగించాలనే దిశలో ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఒకటి, మీరు ఈ సంవత్సరం డబ్బులు లేవు కొన్ని విషయాలకి ఎగ్రి, కానీ కనీసం వచ్చే సంవత్సరం చెప్పండి.
ఈ వాగ్దానం మాత్రం వాగ్దాన పండం వాగ్దాన భంగం చేసిందని మాత్రం ఈ ప్రభుత్వానికి రాకూడదు. ఎందుకంటే వాడు వచ్చేసి దేవుని మీద అందరినీ చెప్తారు. కానీ నేను వివరాలు చెప్పాల్సిన అవసరం పేపర్లో వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం డబ్బులు ఇబ్బంది అయితే వచ్చే సంవత్సరం, ఎందుకంటే 5 సంవత్సరాలు పీరియడ్ని 5 సంవత్సరాలు వెయిట్ చేయమని చెప్పట్లేదు. వచ్చే సంవత్సరం డబ్బు కానీ కౌలేదు మాత్రం చాలా విధార్థంగా ఉంది. వాళ్ళకి పాపం అసలు ఎందుకు చేస్తున్నారు కట్టున్నారు, ఎంతో ప్రచారాలు లేకుండా కౌలు చేస్తున్నారు. కౌలు రైతులకు మాత్రం మనం ఖచ్చితంగా అనుభవాలి. ఈ సంవత్సరమే కౌలు రైతులకి వాగ్దానం చేసిన ఫలితాలు ఇస్తూ అవసరమైన సప్లిమెంటరీ బిల్లు పెట్టుకోవచ్చు. ఫైనాన్షియల్ గవర్నమెంట్కి అవకాశం ఉన్నది కాబట్టి కౌలు రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు లెక్కం చేయడానికి వీలేదు. వాళ్ళని మనం వ్యవసాయం నింపుకోవాలి. ఎందుకంటే 30% వ్యవసాయం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళకైనా ఒకసారి ఎక్కపట్టు పెడితే మన వ్యవసాయ రాష్ట్ర వ్యవసాయానికి ఎవరు లేదు. కాబట్టి సీరియస్గా తీసుకోవాలని చెప్తూ ఇంకా అధ్యయనం చేయాలి. ఎందుకంటే బడ్జెట్ పూర్తి వివరాలు రావాలి. మళ్ళీ అన్ని వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి తెలుపుతాము.